హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆర్ఆర్బీ నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవుతాయని చాలామంది చాలాసార్లు చెప్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ అవుతాయేమో, కానీ నోటిఫికేషన్స్ అయితే క్యాన్సిల్ కావు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు మనకి అంటే 1/4/2020 నాడు ఆర్ఆర్బీ అజ్మీర్లో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే మనకి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ గురించి టెండర్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఆ టెండర్ ఆల్రెడీ 1 March 2022 నాడు ప్రీబిడ్ కాన్ఫరెన్స్కి పిలిచారు, కానీ అది పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ April 1st వచ్చింది. April 1st అంటే ఈరోజు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి ఇది April 21st వచ్చింది. ఇక్కడ మనకు 1st కనబడుతున్నది ఫ్రెండ్స్. అది ఓపెన్ చేస్తే అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఇంకా ప్రీబిడ్ కాన్ఫరెన్స్ మాత్రం ఇంకా జరగలేదు. అది యాక్చువల్గా April 7th నుంచి స్టార్ట్ అవుతుంది. కరోనా ఎఫెక్ట్ మనకి ఇలాగే ఉంటే అది కూడా అది కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇంకా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినది మాత్రం ఇంతవరకు ప్రీబిడ్ కాన్ఫరెన్స్ స్టార్టే కాలేదు. ఇది నోటిఫికేషన్ నెంబర్ 3 అంటే ఐసోలేటెడ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించింది. డిస్ప్లే మీద కనపడుతుంది చూడండి. అయితే ఇందులో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ టైమ్ ఆఫ్ ప్రీబిడ్ కాన్ఫరెన్స్ వచ్చేసి 21 April నుంచి స్టార్ట్ అవుతుంది. అది మే 15th వరకు ఉంటుంది. సో 21st నుంచి 15th వరకు మనకు ఈ ప్రీబిడ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ మే 15th తర్వాత మనకు ఎప్పుడు జరుగుతుంది అని చెప్తారు. ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 3/2019. అయితే దేనికి సంబంధించింది అంటే, ద రిక్రూట్మెంట్ వేరియస్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించింది. అంటే ఇంకా మనకి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఇంకా టెండర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు. అయితే చాలామంది అంటున్నారు ఫ్రెండ్స్, నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవుతాయి, ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది, ఎగ్జామ్స్ 2022 జరుగుతాయని కూడా కొందరు అంటున్నారు. కానీ అవన్నీ అవాస్తవాలు, నమ్మకండి. ఎందుకంటే ఎగ్జామ్స్ అసలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యేటట్టుంటే ఇప్పుడు వీళ్ళు ఈ అప్డేట్ ఇవ్వరు కదా. అసలు ఈ అప్డేట్ ఇచ్చిందంటే మినిమం మనకు రైల్వే మంత్రి కా నుంచి వస్తేనే మనకు మెయిన్ వెబ్సైట్లో అఫీషియల్గా అప్లోడ్ చేస్తారు. కాబట్టి మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపకండి ఫ్రెండ్స్. ఈ పరిస్థితిలో కూడా రోజుకు 4 నుంచి 5 గంటలు చదివిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాబ్ కొడతారు ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్ అంటే ఈజీ కాదు. సో ఖచ్చితంగా ఎవరు ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. ఎవరి మాటలు నమ్మకండి. ప్రిపరేషన్ ఈజ్ ద బెస్ట్. గవర్నమెంట్ జాబ్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. ఇంకో ఈ కరోనా ఎఫెక్ట్ తర్వాత ప్రైవేట్ జాబ్స్ ఉంటాయో తెలియదు, పోతాయో తెలియదు, వాళ్ళకి శాలరీ ఇస్తారో తెలియదు. సో ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన వివరాల ప్రకారం మన జీడిపి వచ్చేసి 1.7 తగ్గింది. అంటే 1.7 అంటే 10 లక్షల మంది మనకు 10 లక్షల ఉద్యోగాలు పోతాయి. 10 లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు అందరు ప్రైవేట్ జాబులను తీసేస్తారు, ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా తీసేయరు. కాబట్టి ఆల్వేస్ ద గవర్నమెంట్ జాబ్ ఈజ్ ద బెస్ట్. సో ప్రిపరేషన్ ఆపకండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్, బాయ్.